హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాప్. మన భూమి మీద ఎంతో అందమైన అద్భుతమైన ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. వాటిని చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అలాగే అలాంటి పక్షులతో పాటు భయంకరమైన పక్షులు కూడా మన భూమి మీద ఉన్నాయని మీకు తెలుసా? అలాంటి భయంకరమైన మరియు ప్రమాదకరమైన పక్షుల్లో కొన్నింటి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. దాంతో మా వీడియోస్కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు మీకు వచ్చేస్తాయి. నెంబర్ 1, క్యాసోవరి. క్యాసోవరిలు క్యాసియారిడీ కుటుంబానికి చెందినవి. ఇందులో ఈము కూడా వస్తుంది. ఇవి ఆస్ట్రేలియా మరియు న్యూగినియాలో కొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్నాయి. క్యాసోవరి దాని ఖాళీ భాగంలో ఉండే ఒక పొడవైన బాకు లాంటి గోర్ను కలిగి ఉంటుంది. దాని పాదాలు చేసే దెబ్బలతో మానవుల్ని కూడా చాలా సునాయాసంగా చంపేయగలదు. ఈ పక్షి ఇరుకైన పొదల వెంట కూడా వేగంగా కదులుతూ గంటకు 50 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. ఈ పక్షులను కనుక మీరు గమనిస్తే అవి చూడడానికి చాలా ఆసక్తిగా ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు దాడి కూడా చేస్తాయి, కానీ మానవులపై దాడులు చాలా అరుదు. అధికంగా జరిగే ఈ దాడులు ప్రజల నుంచి ఆహారాన్ని తస్కరించడానికి మాత్రమే. అయితే ఈ క్యాసోవరి పక్షులు మానవులపై దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1926లో ఒక టీనేజ్ అబ్బాయిల బృందంలో ఒక సభ్యుడు ఈ పక్షిని వేటాడేటప్పుడు ఆ పక్షి అతనిపై దాడి చేసి అతన్ని చంపేసింది. నెంబర్ 2, సౌతర్న్ జాయింట్ పెట్రాల్. సముద్రపు అతి భయంకరమైన జీవులు అంటే మనకు గుర్తొచ్చేది మొసళ్ళు, తిమింగిలాలు, సొరచేపలు. కానీ సముద్రంలో ఉండే ఈ సౌతర్న్ జాయింట్ పెట్రోల్ గురించి దాదాపు ఎవరికి తెలియదు. ఈ పక్షులు బాతుల్ని పోలి ఉంటాయి. ఇవి సుమారు 5.5 కేజీల వరకు ఉంటుంది. అలాగే వీటి రెక్కలు 6 అడుగుల వరకు విస్తరించి ఉంటాయి. అలాగే ఇవి చాలా భయంకరమైనవి, ప్రమాదకరమైనవి కూడా. ఇవి చనిపోయిన జంతువులను, కొన్నిసార్లు బతుకున్న జంతువులను కూడా తింటూ ఉంటాయి. ఈ పక్షులు ఎంత భయంకరమైనవి అంటే గాయపడి నిస్సాయంగా ఉన్న జంతువులు కనిపిస్తే అవి కదులుతున్నప్పటికీ వాటిని నిర్దాక్షిణ్యంగా అలాగే పీక్కు తినేస్తాయి. అలాగే ఈ పక్షులు వేరే పక్షులను చంపే రీతులు చాలా ఘోరంగా ఉంటాయి. ఇతర పక్షులు దొరికితే వాటిని సముద్రంలోకి కాళ్ళతో నొక్కిపట్టి ప్రాణం పోయేంత వరకు ఉంచి ఆ తర్వాత వాటిని తినేస్తాయి. మన మనుషులు కూడా చేసేవి అదే అనుకోండి, కాకపోతే పక్షులు కూడా ఇలా చేస్తాయనడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నెంబర్ 3, హూడెడ్ పిటోయి. విషపూరితమైన వనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది పాములు, కొన్ని రకాల చేపలు, కప్పలు మరియు ఇతర జీవులు. కానీ పక్షుల్లో కూడా కొన్ని విషపూరితమైనవి ఉన్నాయి. అందులో ఒకటే ఈ హూడెడ్ పిటోయి. ఈ పక్షి చూడడానికి నలుపు నారింజ రంగులో ఉంటుంది. ఈ పక్షి యొక్క రెక్కల్లోని చర్మంలో శక్తివంతమైన న్యూరోటాక్సిన్ విషం ఉంటుంది. ఈ పక్షిని తిన్న ఏ జంతువైనా అప్పుడే చనిపోతుంది. ఈ పక్షిని ఎవరైనా తాకితే వారిలో తిమ్మిరి మరియు జలదరింపు మొదలవుతాయి. ఇలాంటి న్యూరోటాక్సిన్ ఉన్న పక్షులను గనక మనం తాకితే మూర్చిపోవడం, గుండె ఆగిపోయి చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ పక్షి పపువా న్యూగినియాలో ఎక్కువగా కనిపిస్తాయి. దీని గొంతు చాలా మధురంగా ఉంటుంది. చూడడానికి కూడా ఇవి చాలా అందంగా కనిపిస్తాయి. అయితే అక్కడి ప్రజలు దీనికి చాలా దూరంగా ఉంటారు. అక్కడి వారు దీన్ని ఒక చెత్త పక్షిగా అభివర్ణిస్తూ ఉంటారు. నెంబర్ 4, హార్పీ ఈగల్. ఈ పక్షి అధికంగా సౌత్ అమెరికాలో కనిపిస్తుంది. దీని యొక్క రెక్కలు 7.5 అడుగుల పొడవున వరకు విస్తరిస్తాయి. అలాగే శరీరం 40 అంగుళాల పొడవు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంతమైన వేటాడే పక్షి. దీనిని పక్షి అనడం కంటే పక్షి రూపంలో ఉన్న రాక్షసి అనవచ్చు. ఇది చెట్లపైన ఉండే కోతుల్ని, పాముల్ని, పక్షుల్ని, ఇతర జంతువుల్ని సులువుగా పట్టుకొని తినేస్తుంది. ఈ పక్షి యొక్క గోర్లు ఎలుగుబంటి పంజా గోర్ల కంటే పొడవుగా ఉంటాయి. ఇవి తన బరువు కంటే చాలా ఎక్కువగా ఉన్న జింకలను సైతం తన కాళ్ళతో పట్టుకొని తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పక్షికి ఉన్న కాళ్ళ గోర్లు వాటికున్న శక్తితో అవి మానవుడి తలను కూడా పగలగొట్టే సామర్థ్యం కలిగినవి. అదృష్టవశాత్తు ఇవి ఇప్పటి వరకు మనుషులపైన ఎక్కువగా దాడి చేయలేదు. దీన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఈగల్గా చెప్తూ ఉంటారు. నెంబర్ 5, మ్యూట్ స్వాన్. నీటిలో నివసించే అతిపెద్ద పక్షుల్లో ఇది ఒకటి. స్వాన్ అనగానే మనకు సాధారణంగా హంస గుర్తుకు వస్తుంది. కానీ ఇది సాధారణ హంసల జాతికి సంబంధించింది కావు. ఇవి భిన్నంగా ఉంటాయి. ఇవి చూడడానికి చాలా ప్రశాంతంగా కనిపించవచ్చు,
కానీ చాలా శక్తివంతంగా ఉండి దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. సరస్సుల్లో, నదుల్లో నిదానంగా ప్రవహించే నీటిలో ఇవి ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాయి. ఈ రకమైన హంసలు సుమారు 13 కేజీల బరువును కలిగి ఉంటాయి. అలాగే వీటి రెక్కలు 8 అడుగుల వరకు విస్తరిస్తాయి. ఈ పక్షులు తమ గూళ్లను రక్షించుకోవడం కోసం ఇవి కుక్కలు సైతం చంపిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. వాటి రెక్కలతో మనుషుల యొక్క ఎముకలను ఇవి ఈజీగా విరగొట్టగలవు. అయితే ఈ పక్షులు మానవులపై దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2012 చికాగోకు సంబంధించిన ఆంటోనీ అనే వ్యక్తి ఒక చెరువులో నావలో ప్రయాణిస్తున్నాడు. అప్పుడు ఒక మ్యూట్ స్వాన్ వచ్చి అతనిపై దాడి చేయడం మొదలుపెట్టింది. అతను ఆ పడవ నుంచి కింద పడి ఈదడానికి ప్రయత్నించాడు. కానీ ఆ హంస అతనిపై దాడి చేస్తూనే ఉంది. దాంతో అతను ఆ నీటిలోనే మునిగి చనిపోయాడు. సో గాయ్స్, విన్నారు కదా, మొత్తంగా ఇవి పక్షుల్లోనే అత్యంత ప్రమాదకరమైనవి మరియు విషపూరితమైనవి. సో మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు telugustop.com. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు telugustop. ప్లీజ్ సబ్స్క్రైబ్ telugustop. సబ్స్క్రైబ్ టు telugustop. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ telugustop.